భారతదేశంలోని అతిపెద్ద టెక్స్టైల్ పార్కు శంకుస్థాపన చేయనున్నందుకు అందరినీ అభినందిస్తున్నానని సీఎం చెప్పారు. కాకతీయ టెక్స్టైల్ పార్క్ అంతర్జాతీయ ప్రామాణిక దుస్తుల ఉత్పత్తి జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. సూరత్లో మహిళలు ధరించే వస్త్రాలు తయారు చేస్తారు. తమిళనాడులో అండర్ గార్మెంట్స్, షోలాపూర్లో దుప్పట్లు, రగ్గులు తయారు చేస్తారని, సూరత్, షోలాపూర్, తమిళనాడు కలయికే వరంగల్ టెక్స్టైల్ పార్కు అని సీఎం స్పష్టం చేశారు. ఈ పార్కులో అన్ని రకాల దుస్తులను తయారు చేస్తారని తెలిపారు. పత్తి నుంచి మనం వేసుకునే బట్టల వరకు వరంగల్లోనే తయారవుతాయని తెలిపారు. అంశమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అందువల్ల ఈ పరిశ్రమ 100% వరంగల్ జిల్లా ప్రజల రక్తం మీద నాకున్న విశ్వాసంతో నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ప్రజలకున్న పట్టుదల మీద నమ్మకంతో నేను చెప్తా ఉన్నా, నా ఆత్మవిశ్వాసంతో కూడా చెప్తా ఉన్నా, 100% ఒక అద్భుతమైనటువంటి టెక్స్టైల్ పార్క్గా వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ రూపుదిద్దుకుంటుంది. పెట్టుకున్న పేరు కూడా కాకతీయ రాజులది పెట్టుకున్నాం కాబట్టి మనకు బరకత్ కూడా ఉంటుంది, బ్రహ్మాండంగా విజయం సాధిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సూరత్కు పోతే చీరలు షర్ట్ సెల్వారే దొరుకుతుంది, తిరుపూర్కు పోతే చెడ్డీలు బనీలు మాత్రమే దొరుకుతాయి, నాప్కిన్స్ మాత్రమే దొరుకుతాయి, సోలాపూర్కు పోతే దుప్పట్లు రజాయిలే దొరుకుతాయి, కానీ వరంగల్లో ప్రతి ఒక్క ఐటెం అన్ని రకాలది కూడా దొరుకుతుంది. అన్ని రకాల ఐటెం దొరికేటువంటి టెక్స్టైల్ పార్కు, దానికి సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ ఎక్కడ ఉందంటే వరంగల్లోనే ఉందనేది త్వరలోనే మనం వినబోతామని చెప్పి మీ అందరు కూడా సంతోషం మధ్య నేను మనవి చేస్తా ఉన్నా. చాలా సంతోషం, మంచి బిగినింగ్ జరిగింది. ఈ ఒక్కరోజే అధికారులు, శాఖ మంత్రి గారు నాకు ఇచ్చిన వివరాలను బట్టి 22 సంస్థలు ఈరోజు ఒప్పందాలు చేసుకున్నాయి. ఐఎల్ఎఫ్ఎస్ అని చెప్పి చాలా ప్రఖ్యాతి గడించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే సంస్థ మనకు అసిస్టెన్స్ ఇస్తా ఉన్నది. 3900 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ